హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? చాలామంది అయితే అడుగుతున్నారు బీఫార్మసీ బెస్టా లేదా ఫార్మాడీ బెస్టా అని. సో మీకు డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనేది. దానికన్నా ముందు ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం నోటిఫికేషన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ బీ ఫార్మసీ గురించి అయితే చూద్దాం. సో ఎవరికైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో వాళ్ళు ఈ బీ ఫార్మసీని లేదా ఫార్మాడీని అయితే సెలెక్ట్ చేసుకోండి. బీ ఫార్మసీ 4 ఇయర్స్ కోర్స్ అన్నమాట. మీరు ఈ కోర్స్ని చాలా తక్కువ ఫీజులు అయితే కంప్లీట్ చేయవచ్చు. ఈ కోర్స్ని ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళు అయితే ఈ కోర్స్ అయితే చేయవచ్చు అన్నమాట. ఈ బీ ఫార్మసీలో జాయిన్ అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. బీ ఫార్మసీలో జాయిన్ అవ్వాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాసి ఉండాలి. ఏపీలో అయితే ఏపీఎంసెట్, టీఎస్లో టీఎస్ఎంసెట్ అయితే రాసి ఉండాలి. మీకు వచ్చే ర్యాంక్ బేస్ మీద మీకు కాలేజెస్లో సీట్ అయితే ఇస్తారు. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే 17 ఇయర్స్ అయితే ఉండాలి. బీ ఫార్మసీ కంప్లీట్ చేశాక గవర్నమెంట్ జాబ్స్ మీద ప్రజెంట్ హోప్స్ అయితే పెట్టుకోకండి. మీరు కంపెనీస్లో అయితే వర్క్ చేయాలి, లేదా బీ ఫార్మసీ కంప్లీట్ చేశాక మీకు లైసెన్స్ అయితే వస్తుంది. మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, ఈ లైసెన్స్ని మీరు ఉపయోగించుకొని. సో మెడికల్ షాప్ మీద కూడా మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే బీ ఫార్మసీ తీసుకుందాం అనుకుంటారో మీరు జాయిన్ అయ్యే కాలేజ్ అయితే టాప్ కాలేజ్ అయితే అయి ఉండాలి. అలానే ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంటుందనేది అన్నీ చూసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు ప్లేస్మెంట్స్లో జాబ్ వస్తే మంచి శాలరీ అయితే ఇస్తారు. యావరేజ్గా స్టార్టింగ్లోనే 20,000 నుంచి 30,000 శాలరీ అయితే ఉంటుంది. మీకు ఫార్మసీలో మంచి స్కోర్ అండ్ టాప్ కంపెనీలో ప్లేస్మెంట్ అయితే వస్తే శాలరీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. బీ ఫార్మసీ కంప్లీట్ చేశాక ఎలాంటి జాబ్స్ ఉంటాయో చూద్దాం. మీరు బీ ఫార్మసీ కంప్లీట్ చేశాక డ్రగ్ ఇన్స్పెక్టర్గా చేయవచ్చు, ఫార్మసిస్ట్, క్వాలిటీ అస్యూరెన్స్ అసోసియేట్గా చేయవచ్చు, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయవచ్చు. సో ఇప్పుడు ఫార్మాడీ గురించి చూద్దాం. ఫార్మాడీ అనేది 6 ఇయర్స్ కోర్స్ అన్నమాట. ఫార్మాడీ కంప్లీట్ చేసిన వారిని డాక్టర్ అని పిలుస్తారు. అంటే వారి పేరుకు ముందు డాక్టర్ అనేది వస్తుంది. ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి అంటే ఫీజు అయితే 80,000 నుంచి 1 లాక్ అయితే ఉంటుంది పర్ ఇయర్కి. మీరు ఫార్మాడీ కంప్లీట్ చేశాక ఫార్మసీ కంపెనీస్లో అయితే వర్క్ చేయవచ్చు, ఓన్గా క్లినిక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మెడికల్ షాప్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, హాస్పిటల్స్లో వర్క్ చేయవచ్చు. కానీ ఈ కోర్స్కి మన ఇండియాలో ప్రజెంట్ స్కోప్ అయితే లేదు. మనకి ఉన్న క్వాలిఫికేషన్కి మనం ఎంత ఫీజు కట్టి చదివామో దానికి 6 ఇయర్స్ కష్టానికి మీకు ఎగ్జాక్ట్గా జాబ్ అయితే ఉండదు, శాలరీ కూడా ఉండదు. మీరు 6 ఇయర్స్ కష్టపడి అంత ఇన్వెస్ట్ చేసినా సరే బీ ఫార్మసీకి ఉన్న డిమాండ్ అండ్ కరెక్ట్ శాలరీ అనేది ఫార్మాడీకి లేదు. కానీ ఫార్మాడీకి అయితే అబ్రాడ్కి వెళ్తే ఈక్వల్ టు డాక్టర్స్ అండ్ శాలరీ కూడా స్టార్టింగ్లో మంత్కి 2 లాక్స్ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వస్తే మంత్కి 5 to 10 లాక్స్ అయితే ఉంటుందన్నమాట. కానీ అది వేరే కంట్రీస్లో, మన కంట్రీలో అయితే అంత డిమాండ్ అండ్ స్కోప్ అయితే లేదనమాట మన కంట్రీలో, వేరే కంట్రీస్లో ఉన్నట్టు. సో నేను ఈ కోర్స్ మీకు బెస్ట్ అనేది చెప్పటం లేదు. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ అయితే రావాలి, అంటే సేఫ్ సైడ్కి అయితే వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.